సో ఫ్యామిలీ, పిల్లలు, లైఫ్, కెరియర్ అనుకుంటా పోతూ ఉంటే మీరు ఈ లైన్కి రావడానికి రీజన్ ఏముంటుంది అంటే మీ లైఫ్లో ఇలాంటి ఎఫెక్ట్లు ఏమన్నా పడ్డాయా లేకపోతే ఏం జరిగింది అసలు? అంటే చెప్పాలంటే అన్న రీజన్ ఒకటి బలమైన రీజనే ఉంది. ఆయన కలెక్టర్. కలెక్టర్? ఆయన కలెక్టర్. ఓకే. అలాంటి వ్యక్తి ఆ పిల్లలు కూడా నాన్న పోలికనే అనుకుంటాను తెలిసి. తప్పకుండా అన్న, కటింగ్ చేస్తుంది, స్నానం చేపిస్తుంది, అన్నం తినిపిస్తుంది. ఏమనిపిస్తుంది నీకు ఇంత టాలెంట్ ఉంది? ఇల్లు గుర్తొస్తుంటదా? ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య, అదే ఇల్లు గుర్తొస్తుంటదా నీకు అంటున్నా? 60,000 జీతానికి పనిచేసే వ్యక్తి, కొడుకు, భార్య, మంచి కుటుంబం ఉన్న వ్యక్తి, కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు ఎందుకలా ఎలా పనిచేసిన మందు? అది నాకు ఆ మందు కదా పెద్ద మంది ఇక్కడ సరే. ఏమైనా అంత మంచిగా జాబ్ చేస్తున్నావు, 60,000 జీతామని చెప్పినావు, సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మరి ఏం జరిగింది అసలు? మానసికంగా తట్టుకోలేను బాగా. దేనికోసం? అదే మానసికంగా చెప్పండి. రేపు నేనున్నా లేకున్నా ఈ ఆశ్రమం ఆగకూడదు, మాతృదేవోభవ ముందుకెళ్ళాలి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ అనేది. సో ఒక స్పెషల్ 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 గెస్ట్లను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో అంటే ఎందుకు నేను ఇంతగానం స్పెషల్ స్పెషల్ అని చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పెట్టుకొని కూడా, అంటే ఈ జనరేషన్లో సో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే చాలా గొప్ప అయిపోయింది. సో అలాంటి జనరేషన్లో మనం ఉన్నా కూడా ఒక వ్యక్తి ఒక 150 నుంచి 160 మంది వ్యక్తులని, అంటే మతిస్థిమితం లేని వ్యక్తులని, అంటే తెలుగులో చెప్పాలంటే ఒక అంటే పిచ్చోళ్ళని, అంటే వాళ్ళు గతాన్ని మర్చిపోయిన వ్యక్తులని, తను అంటే రోడ్లపై వింటారు కదా, సో రోడ్ల పైన కూర్చునే వ్యక్తులని, అంటే గడ్డం అవన్నీ పెంచి కూడా కూర్చునే వ్యక్తులని ఆ ఒక వ్యక్తి ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక మాతృదేవో భవ అని చెప్పి కూడా ఒక అనాథ ఆశ్రమంని తను నిర్మించి ఒక 150 నుంచి 160 మంది వరకు వ్యక్తులని వాళ్ళ గతాన్ని గుర్తు చేసి మరి వాళ్ళ ఇంటికి గమ్యాన్ని చేరుస్తున్నాడు. సో నిజంగా ఒక చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారని చెప్పి కూడా నాకు అనిపించింది. ఎందుకు నేను ఇంతగానం ఇంట్రో ఇస్తున్నాను అంటే, సో ఇది ఒక గొప్ప అనే చెప్పాలి, ఆ వ్యక్తిని ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలని చెప్పాలి. అంటే ఈ జనరేషన్లో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నా కూడా ఒక వ్యక్తి తన పనులను అన్నీ వదిలిపెట్టుకొని ఈ యొక్క వ్యక్తులని వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళకి టిఫిన్స్ పెట్టి ఫుడ్ పెట్టి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తట్టుకొని ఆ వ్యక్తులని వాళ్ళు ఆ గతాన్ని గుర్తు చేసి వాళ్ళ గమ్యానికి పంపిస్తున్నారు. సుమారు 500 మందిని కూడా వాళ్ళ గమ్యాన్ని చేర్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం ఇక్కడ మాతృదేవో భవ అనాథ ఆశ్రమం దగ్గర ఉన్నాం. సో చూడవచ్చు చాలా విశాలంగా ఉంది. ఆ చూస్తా చాలామంది మతిస్థిమితం లేని వ్యక్తులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. సో 3 టైప్స్ ఆ వ్యక్తులను కూడా తను డివైడ్ చేసినట్టయితే మనతో చెప్పాడు. సో వెళ్దాం. సో ఎంట్రీ ఇదే అన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం, ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సో వెళ్ళి వాళ్ళ మతిస్థిమితం ఏ విధంగా ఉంది, అసలు ఎందుకు మాతృదేవో భావ అని చెప్పి ఒక సంస్థను ఎందుకు తను ఏర్పాటు చేశారు, సో తన గమ్యం ఏంది, తన గోల్స్ ఏంది, ఏ విధంగా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇంకెందుకు వెళ్దాం. సో లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చూద్దాం అంటే మనకి ఎంటర్ కాగానే సో చూడవచ్చు చాలామంది వ్యక్తులు, అంటే మతిస్థిమితం లేని వ్యక్తులు, అలాగే వాళ్ళ గతాన్ని మర్చిపోయిన వ్యక్తులు కూడా చాలామంది మనకు కనిపిస్తున్నారు. సో వెల్కమ్ చేద్దాం. అక్కడ చూడవచ్చు అన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సో తను ఫౌండర్ అనమాట, వ్యవస్థాపకుడు. సో అన్న పేరే గిరి అనమాట. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎప్పుడు పనులన్నీ బిజీ అయిపోయారు, ఎలా ఉన్నారు అన్న? బాగున్నాం, బాగున్నాం అన్న. ఓకే. సో అన్ననే అనమాట. సో ఇక్కడ మొత్తం ఈ మాతృదేవో భవ అనే ఒక ఆ సంస్థను ఏర్పాటు చేసి చాలామంది వ్యక్తులను తన గమ్యానికి, అంటే గతం మర్చిపోయిన వ్యక్తులు అయితే ఏంటంటే వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోయిన వ్యక్తులు, ఎడారిగా రోడ్ల పైన బతికే వ్యక్తులకు కూడా అన్ననే స్వయంగా వాళ్ళ టీంతో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళ గమ్యాన్ని చేరుస్తున్నాడు. నిజంగా చెప్తున్నా ఒక ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీని, సో ఉన్న ఇంటిని మర్చిపోయి కూడా బతికే రోజుల్లో మనం ఉన్నాం. సో అలాంటి రోజుల్లో కూడా అన్న చేసే పనికి నిజంగా చాలామంది సపోర్ట్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు కూడా
ఇంకా ఈ సమాజంలో ఇంకా ముందుకు రావాలని చెప్పి కూడా మనం కోరుకోవచ్చు. సో థ్యాంక్ యూ అన్న, అడిగి నమ్మడే మన ఆశ్రమానికి వెల్కమ్ చేసినందుకు. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా. మా గురించి మీరు ప్రపంచానికి తెలియజేయాలని ఒక ఆలోచనతో మీరు చాలా సార్లు కూడా కాల్ చేసినప్పుడు కొంచెం బిజీ వీళ్ళ కోసమే నేను కొంచెం బిజీగా ఉండడం జరిగింది. సో మీరు వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. ఓకే అన్న. సో ఫస్ట్ మన వ్యూయర్స్ కి మనం క్లారిటీగా చూపిద్దాం, ఆఫ్టర్ ఫస్ట్ ఎలా ఉండే బిఫోర్ ఎలా ఉంది. సో ఫస్ట్ మనం ఆశ్రమం మొత్తం అయితే చూపిద్దాం. సో వ్యూయర్స్ చూడొచ్చు ఆశ్రమం మొత్తం మనము క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ అన్న అందరినీ ఒక డిసిప్లిన్ గా అందరినీ కూర్చోబెట్టాడు. సో ఒక సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటున్నాడు. సో అన్న ఫస్ట్ ఇక్కడ మనం ఏందన్న ఈ బ్యానర్స్ అంతా వాళ్ళు ఆఫ్టర్ బిఫోరా అన్న? మనం ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇంటర్ నుంచి బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ జుట్టు గడ్డం పెరిగిపోయి మానసికంగా రోడ్ల మీద తిరుగుతుంటారు. మీరు చూడవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆ పెద్ద ఆయనకు షర్ట్ లేదు ఒంటి పైన, గడ్డం పెరిగి ఉంది, ప్లస్ ఆయన ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళి ఆయన పరిస్థితి చూసి ఏంటి అసలు ఏ ఊరు మీద ఏ జిల్లా ఏ మండలం అని అడిగే నాదుడు లేడు అసలు ప్రపంచంలో. సో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని కూడా కొట్టడము కొంచెం నానా రకాలుగా, అంటే ఎప్పుడు పట్టించుకొని సమాజం ఈ రోజు మమ్మల్ని మందలిస్తుంది ఏందని చెప్పేసి వాళ్ళు మా మీద అటాక్ చేస్తుంటారు. సో మేము వాళ్ళకి కన్విన్స్ చేసి కొంచెం ఫుడ్ ఇచ్చి కొన్ని వాటర్ ఇచ్చి వాళ్ళని మా రూట్ లోకి తిప్పుకుంటాం. ఆ రకంగా ఉన్న వారిని ఎవ్వరు పట్టించుకోరు. అవును, బిఫోర్ ఆఫ్టర్. సో బిఫోర్ అలా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, తీసుకొచ్చిన తర్వాత ఈ రకంగా ఇమీడియట్లీ ఒక 1-2 డేస్ లోనే వాళ్ళకు గుండు కొట్టించి స్నానం చేయించి మంచిగా వాళ్ళకి ఒక పునర్జన్మ మళ్ళీ ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అందించి ప్రస్తుతం మన దగ్గర ఆశ్రమంలో 6 నెలల వరకు వాళ్ళకి షెల్టర్ ఇస్తాము. 6 నెలల వరకు వాళ్ళ పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం మేము 6 నెలలు పడుతుంది. ఒక మనిషిని మనం బాగు చేసి వాళ్ళ ఇంటికి చేర్చాలంటే మినిమం 6 నెలలు పడుతుంది. అంటే ఇలాంటి వ్యక్తులని మీరు ఇలా తీర్చిదిద్దారు. సో ఏంటన్నా అంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ సిచ్యువేషన్ లో సో ఫ్యామిలీ పిల్లలు లైఫ్ కెరియర్ అనుకుంటా పోతూ ఉంటే మీరు ఈ లైన్ కి రావడానికి రీజన్ ఏముంటుంది, అంటే మీ లైఫ్ లో ఇలాంటి ఎఫెక్ట్లు ఏమన్నా పడ్డాయా లేకపోతే ఏం జరిగింది అసలు? అంటే చెప్పాలంటే అన్న రీజన్ ఒకటి బలమైన రీజనే ఉంది. సో నా చిన్నతనంలో మా అన్నయ్య కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఆయన వీళ్ళలాగానే రోడ్ల మీద ఆయన మాది యాక్చువల్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం. ఓకే, అక్కడ నుంచి మా అన్నయ్య చిన్నతనంలో మా అన్నయ్య పారిపోయి హైదరాబాద్కి వచ్చేవాడు 15 రోజులకోసారి 20 రోజులకోసారి. సో అప్పుడు మా అన్నయ్య పడ్డటువంటి బాధ ఆ స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో మా కళ్ళకు కట్టినట్టుగా మేము చూసేవాళ్ళం. అంటే పడేసింది తినడము, అక్కడ పెళ్ళిళ్ళు అయితే అది విసరాకులు పడేసిన అన్నం తినడము, ఆయన హైదరాబాద్లో వచ్చిన తర్వాత కాలు యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు కొట్టేసి ఆయన ఉస్మానియా హాస్పిటల్లో 2-3 రోజులు ఉంచుకున్నట్టున్నారు. ఆ తర్వాత బయట పడేస్తే ఆయన కచ్చరకుండీలో ఏరుకొని తింటున్నారు. సో మా ఊరి వాళ్ళు చెప్పారు ఇట్లా మీ కొడుకు అక్కడ ఉన్నాడని మా పెద్ద నాన్న పెద్దమ్మకి చెప్తే ఉమ్మడి కుటుంబాలు అప్పుడు మాది. సో అలా వెళ్ళి చూసేసరికి మా అన్నయ్య రక్తపు అంత కాలంతా కూడా పురుగులు పట్టిపోయి సో ఆ కచ్చరకుండీలో నా చిన్న వయసు ఆ కచ్చరకుండీలో చూసేసరికి అసలు ఒళ్ళంతా కూడా జలకరించిపోయింది. సో మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం, నేను 4th క్లాస్ చదువుతున్నాను, అవగాహన ఉంది నాకు. సో ఏంది పరిస్థితి, మా అన్నయ్య పరిస్థితి, ఒకవేళ మేము ఆర్థికంగా బాగుంటే మా అన్నయ్యకి చూపించి కొంచెం మేము బాగు చేయించే వాళ్ళం కదా అప్పుడు, అంటే రెక్కాడితే కానీ మా అమ్మ మా నాన్న మా పెద్దనాన్న మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు మా కాకలు రోజు గంపెత్తుకొని, మేము ముదిరాజు అన్న మేము రోజు గంపెత్తుకొని వచ్చినటువంటి ఏది చింత చిగురు ఆకుకూరలు అవి ఇవి అమ్ముకొని ఆ రోజుల్లో మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు. సో హాస్పిటల్లో చూపించలేని పరిస్థితి కాబట్టి సో ఆ రోజు మా అన్నయ్య మాకు దూరమైండు. సో ఆయన జ్ఞాపకార్థమే ఈ రోజు మాతృదేవ ఆశ్రమం పుట్టుకొచ్చి 100 మందికి సర్వీస్ అందిస్తుంది. నిజంగా సూపర్ అన్న. అంటే ఒక అన్న పడ్డ కష్టాలు మరి ఎవరు పడొద్దు అని చెప్పి ఈ యొక్క సంస్థను మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 4వ తరగతి చదువుతున్నప్పుడే అన్న మీద ప్రేమ. ఓకే, సో ఆ యొక్క ప్రేమ ఇప్పుడు ఇక్కడికి దారి తీసింది అంటారు. ఎస్ అన్న, అంటే మాతృదేవోభవ అనాథాశ్రమం అంటే తల్లి ప్రేమను ఎవరైతే నోచుకోరో, నిజంగా నోచుకుని వాళ్ళంటే ఒక వీళ్ళు ఈ జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని భార్య పిల్లల మాతృత్వం, భార్య పిల్లల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తల్లి ప్రేమ, ఎవరి ప్రేమ కూడా నోచుకోక ఆయన కలెక్టర్. ఆయన కలెక్టర్. ఓకే, అలాంటి వ్యక్తి ఎవరి ప్రేమ నోచుకోక రోడ్డు మీద బతుకుతుంటే మాతృత్వం చూపించాలని నేను దాదాపు ఒక 22 సంవత్సరాల కింద అనుకున్నటువంటి ఆ సినిమా వచ్చింది అప్పుడు మాతృదేవోభవ అని. అప్పుడు అనుకున్నా అంటే మాతృదేవోభవ అనేది ఎవరైతే నిజంగా ప్రేమ పొందుతలేరో తల్లి ప్రేమ అది చూపించాలని 22 సంవత్సరాల తర్వాత నేను నిలదొక్కుని
2017లో మాతృదేవోభవ ఆశ్రమం నామకరణం చేసి మాతృత్వాన్ని చూపిస్తున్నా. నిజంగా తల్లి ప్రేమ నోచుకోలేని వాళ్ళకి మాతృత్వాన్ని చూపిస్తున్నా. ఒక నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి. అంటే ఇంత మందిని ఎలా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంత మందిని? సో తెలియదన్నా, జరుగుతుంది, ఏదో జరుగుతుంది, నాకైతే తెలియదు. ఇంతమందిని నేను చదువుతున్నానా అంటే నాకే తెలియదు, ఒకసారి నమ్మబుద్ధి కాదు. సో మాకు మెయిన్ ఏంటంటే వీళ్ళు రోడ్ల మీద తిరిగేటప్పుడు సమాచారం వస్తుంటది త్రూ పోలీస్ స్టేషన్స్, ఇక్కడ లోకల్లో రాచకొండ కమిషనరేట్ పదిలో మనది ఆశ్రమం ఉంది. సో ఎక్కడ అన్నోన్ పర్సన్ ఆపిస్తే అక్కడ వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు పోలీస్ వాళ్ళు. లేదా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనే అక్కడికి డైరెక్ట్ వెళ్ళి మా టీంతో, మా టీం ఒక 8 మంది ఉంటారు, పర్ఫెక్ట్ టీం. అంటే వీళ్ళని పట్టుకున్నామంటే మనం వదిలిపెట్టే ముచ్చడు ఉండదు, ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని చూసి భయపడి పరిగెత్తుతుంటారు రోడ్ల మీద, యాక్సిడెంట్లు అవుతుంటాయి. సో మేము పగడబందీగా ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే ఒక అరగంట సేపు ఆయనని మేము ప్రేమగా చూసి అన్నం తినిపించి కొంచెం అక్కడే తీసుకొని ఆశ్రమానికి వచ్చేస్తాం. అలా డిపార్ట్మెంట్ నుంచి లేదా కొంతమంది మాకు డోనర్స్ ఉన్నారు వాళ్ళ నుంచి, లేదా మీలాంటి వాళ్ళు రోడ్ల మీద ఒప్పించినప్పుడు మీరు కూడా చెప్తుంటారు, సో పలానా దగ్గర ఉన్నంటే నేను తీసుకొచ్చి వాళ్ళకి పునర్జన్మ కల్పిస్తున్నాను. ఎలా జరుగుతుంది అంటే అది దైవ సృష్టి, కానీ నడుస్తుంది. ఏదో నడుస్తుంది అంటారు. ఓకే, ఎంతమంది అన్న పిల్లలు మీకు? నాకు ఇద్దరు పిల్లలు అన్న. మా పాప పేరు లోహిత, ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది పాప. బాబు 8th క్లాస్ చదువుతున్నాడు అభిరామ్. సో వాళ్ళు వనస్థలిపురం భాషన్ స్కూల్లో చదువుతూ ఉంటారు. ఆ పిల్లలు కూడా నాన్న పోలికనే అనుకుంటా తెలిసి. తప్పకుండా అన్న. పాప కూడా అంటే ఈ ఉన్న జనరేషన్ల పిల్లలు కొన్ని కొంచెం గలీజ్ ఉన్న ముట్టుకోవాలంటేనే ఇబ్బందులు పడే రోజులు. ఎస్, స్మెల్ వస్తే కూడా ఆ లొకేషన్ ఉండని రోజులు. కానీ మీ పాప నిజంగా సూపర్. అంటే ఇప్పుడు ఎత్తున ఒకటైతే చెట్టు ఒకటి కాదు అన్నట్టు నా పిల్లలు నా కడుపులో పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. వారితో పాటు నా మిస్సెస్, ఆమె పేరు కూడా ఇందిరా, వాళ్ళ సపోర్ట్ లేని నేను ఇంతమందిని చేరదీయకపోదునేమో. ఎందుకనంటే మా పాప 10th క్లాస్ చదువుతుంది. పాప 10th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ చదువు మీద ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మా పాప చదువుతుంది, చదువు మీదనే ఆలోచన పెట్టాలి. చదువుతో పాటు ఇప్పుడు నేర్పిన బుద్ధులు కాదు ఆమెకి. నేను 3rd క్లాస్, ఆమె 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచి సర్వీస్ చేయించుకుంటూ ఈ రోజు స్టిల్, ఇప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆమె వచ్చి డైరెక్ట్ పట్టుకోవడము, ఆ అవతారంలో వాళ్ళు బాత్రూమ్ పోయి ఉంటారు, జుట్టు పెరిగి ఉంటారు, భయంకరంగా ఉంటారు. ఆమె వచ్చి రోడ్డు మీద ఉన్న వ్యక్తిని తీసుకొని బండ్లో ఎక్కించి ఇడికి తీసుకొచ్చి ఆమెంతలా ఆమె గుండు కొట్టేస్తుంది, కటింగ్ చేస్తుంది, స్నానం చేపిస్తుంది, అన్నం తినిపిస్తుంది. అంటే ఆమె 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను 4th క్లాస్లో మా అన్నయ్య పరిస్థితి ఎలా చూశానో మా పాపకి కూడా చెప్తే రాదు ఇప్పుడు. అందుకనే 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచి ఆమె ఫొటోస్ ఉన్నాయి. సో ఆమె అప్పటి నుంచి నేను రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము అది చేపించేవాడిని. ఆమె 3rd క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఆమెని, ప్లస్ మా బాబును కూడా, మా బాబు కూడా 4th క్లాస్ నుంచి ఆయన కూడా ఇలా ఉండాలి నానా, వాళ్ళకు మనం మనమే దిక్కు, ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళ చిన్న వయసు నుంచి ఇప్పుడు స్టిల్, 16 సంవత్సరాలు పాప, 12 సంవత్సరాలు బాబు, వాళ్ళకి ఇప్పుడు గుండు కొట్టించి స్నానం చేయించేది నేర్పిస్తే రేపు నేనున్నా లేకున్నా ఈ ఆశ్రమం ఆగకూడదు, మాతృదేవోభవ ముందుకెళ్ళాలి అని ఒకటి సంకల్పం నేర్పించాను. సమాజం నాకేమి ఇస్తుందని కాదు, సమాజానికి నేనేమిస్తున్నా అనేది ఒక్కటి మా పిల్లలకి నేర్పాను. ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోవచ్చు నా పిల్లలకి, సమాజంలో మంచి పేరు మా నాన్న ఇలా ఉండేది అని చరిత్రలో చెప్పుకోకపోయినా సరే ఒక మా నాన్న ఇలాంటి వాడు ఇంతమందిని సాధాడు అని చెప్పి ఒక ఎవరన్నొకరు అంటే చాలని మా పిల్లలకి విద్యతో పాటు అంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా నేర్పించాలి అని ఒక సంకల్పంతో నేను మా పిల్లలకి మంచి సేవ కార్యక్రమాలు నేర్పించుకుంటూ ద బెస్ట్ ఇండియాలోనే కాదు దేశం మీద మొత్తం కూడా ఇంత చిన్న వయసులో ఇలా మెంటల్ వాళ్ళని సాధాలి అని అంటే గట్టుగిరి, గట్టు ఇందిరా, మాతృదేవోభవ ఆశ్రమం గుర్తుకు రావాలని మా పిల్లలకి ఇలా నేర్పిస్తున్నాను అన్న. నిజంగా అన్న, అంటే మీరు చెప్తుంటే ఒక్క దగ్గర పడి పిల్లలు అదే అదే మైండ్ పెట్టి ఇంకో దాన్ని మర్చిపోతుంటారు. కానీ అటు చదువుని, ఇటు ఈ యొక్క మాతృదేవోభవ, ఈ యొక్క అనాథాశ్రమంని, వాళ్ళ కుటుంబం, మీ కుటుంబమనే చెప్పుకోవచ్చు వీళ్ళని. ఓకే, సో ఇలా కొనసాగుతుంది అంటారు. అంతే అన్న. అంటే మెయిన్ ఏంటంటే ఇక సండే రోజు వచ్చినప్పుడు పిల్లలు ఏదో టూర్కి వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము అంటుంటారు. కానీ అలా కాదు, నేను ప్రతి సండే ఇక్కడ ఉండాలి. మా పిల్లలకు ఒక ఆంక్ష పెట్టాను నేను, ప్రతి సండే వీళ్ళ మధ్యలో గడపాలి.
మిగతా నెలలో ఇంకా రెండు మూడు రోజులు డుమ్మలు కొట్టండి స్కూల్ కి, తప్పలేదు. ఎందుకంటే స్కూల్ ఫస్ట్, వాళ్ళు మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి మంచి స్టడీ పర్సన్స్ కాబట్టి మంత్లీ ఒక 2-3 డుమ్మాస్ కొట్టినా కూడా పర్వాలేదు నాన్న. సండే మాత్రం వీళ్ళతో గడపండి, ఎందుకంటే వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఓకే, మా పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు వీళ్ళు, నాకు అప్పుడు అనిపించింది. సో ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఆటలు పాటలు ఆడుకుంటుంటే వాళ్ళు వస్తారు, మేము ఆడాలి, ఎప్పుడొస్తారు అని వీళ్ళు రోజు అడుగుతుంటారు. సో అలాంటప్పుడు నేను ఏం చెప్పినంటే, సండే రోజు ఇక్కడ ఉండండి, మిగతా రోజులు మనం తిరగవచ్చు, ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు అని చెప్పేసి, నా కుటుంబం లాగా నేనున్నా లేకుండా నా పిల్లలు వీళ్ళని ఒక సొంత బిడ్డలాగా, నేను అన్నది రక్తం పెంచుకొని పుట్టింది నాకు ఇద్దరు పిల్లలే, కానీ వీళ్ళు నన్ను నాన్న, డాడీ, మామయ్య, బావ అలా పిలుస్తుంటారు. మొత్తం రిలేషన్ మొత్తం రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అందరికి సహజంగా కుటుంబంలో ఒక 10-20 వరుస అంటే మంది ఉంటారు రిలేషన్, కానీ నాకు ఒకటే దేవుడు ఇచ్చిన రిలేషన్ ఏంటంటే 100 మందిని రిలేషన్ కల్పించాడు ఆ దేవుడు. సూపర్ అన్న. సో వ్యూయర్స్ చూడవచ్చు ఇక్కడ మనకి లైవ్ లోనే అన్న అందరినీ ఇక్కడ కూర్చోపెట్టడం జరిగింది. సో వీళ్ళకి కూడా కొన్ని స్టేజెస్ లాగా వీళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. సో వ్యూయర్స్, ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం ఎందుకు గిరన్న ఈ యొక్క మాతృదేవ భవ అని చెప్పి ఎందుకు అనాథాశ్రమం పెట్టాడు, అంటే తన లైఫ్లో జరిగిన వాళ్ళ బ్రదర్ని ఏదైతే కోల్పోయాడో, సో అలా ఇంకెవ్వరూ జరగొద్దని చెప్పి కూడా ఈ యొక్క సంస్థను తను ఏర్పాటు చేశానని మనతో చెప్పడం జరిగింది. చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ యొక్క మాతృదేవ భవ అనాథాశ్రమంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో అందులో కొంతమందిని, అంటే మొత్తం కాకుండా అందులో కొంతమందిని కూడా మీకు ఈరోజు నేను పరిచయం చేస్తా. నమస్తే అన్న, గిరన్న. సో శ్రీకాంత్ భాయ్. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఎందుకున్నావు ఇక్కడ? చెప్పోలు మతి సీమితం లేని అబాధ్యులకు సేవ చేసుకుంటా. తెలుసా నీకు? నేను మెథడిస్ట్ స్కూల్లో చదివిన హ్యాబిట్స్. ఏ స్కూలు? సెంట్ జార్జ్ మెథడిస్ట్ స్కూల్, హ్యాబిట్స్. హ్యాబిట్స్ మెథడిస్ట్ చేస్తుంది, స్టాండింగ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్. సో ఈయన కూడా మనం ఒక 3 ఇయర్స్ అవుతుంది అన్న తీసుకొచ్చి. ఓకే, 3 ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా, తమ్ముడు మరదలు ఉంది, అందరు ఉన్నారు, కానీ ఇంట్లోకి రానివ్వరు నన్ను. నేను రోడ్డు మీదనే పడుకుంటున్నా. మేము తీసుకొచ్చేటప్పుడు అసలు భయంకరమైనటువంటి పరిస్థితి అన్న అయినది. కోటి ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ లో డివైడర్ మధ్యలో ఉంటుంది చిన్నది, ఆ డివైడర్ పైన పడుకొని ఎండకు వానకు తడుచుకుంటూ అట్లా ఉండేవాడు. సో తీసుకొచ్చిన తర్వాత ఈయన పరిస్థితి, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఈయన, ఫుట్బాల్ ప్లేయర్. ఇప్పుడు మన ఆశ్రమంలో ఒక ఇన్ఛార్జిగా కూడా ఈయన పోస్ట్ ఇచ్చాను. సూపర్. వీళ్ళందరికి కొన్ని గేమ్స్, తెలియని గేమ్స్ నేర్పించాలి శ్రీకాంత్ భాయ్ అని చెప్తే, సరే వీళ్ళందరినీ కూడా ఎలా ఆడాలి ఎట్లా అని బాల్స్ కూడా తీసుకొచ్చి ఆడిపిస్తా. ప్లస్ మంచిగా, అంటే ఆయన మానసికంగా అందరేమనుకుంటారు అనాథాశ్రమం మెంటల్ వాళ్ళది, పిచ్చి వాళ్ళది అని అనుకుంటారు, కానీ వీళ్ళల్లో మంచి మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, లాయర్లు, ప్లస్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్లస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈయన ఒక ఫుట్బాల్ ప్లేయర్. సో ఇలా పరిస్థితి అలా ఉంటది, అంటే వాళ్ళ పరిస్థితి బాగోలేక అలా ఉంటారు వాళ్ళు. సో తెలుసా ఎవరు అన్న? ఫౌండర్ ప్రెసిడెంట్ నాకు ఎవరైనా అసలు ఏమవుతాడు నాకు సార్ లెక్క, ఒక అన్నం తినిపించి ఒక రకంగా పోషించి, తల్లిదండ్రులు కూడా పోషించారు అక్కడ అన్నదమ్ములు. నేను అట్లా తెచ్చి అన్నం పెట్టి నాకు ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పి అట్లా మంచి చూసుకుంటాడు. మరి మంచిగా చూసుకుంటాడు, మంచిగా ఉంటున్నావు మరి ఇక్కడ. ఓకే, ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పు? అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో చెప్పారు, వండుకున్నా వండుకున్నావు. ఒకటేసారి బండి వచ్చి లేని తీసుకుపోయాను అట్లా. ఎందుకు మరి ఆడ కోటి ఉమెన్స్ కాలేజ్ కాడ ఎందుకు పడుకున్నావు? ఇల్లు లేదా నీకు? ఇల్లు మాది సంధ్యా టాకీస్ ఉందా? అవును, ఆర్టీసీ క్రాస్ రోడ్. సంధ్యా టాకీస్ ముందు భవత్స్ హోటల్ ఉంది. అవును అవును, భవత్స్ హోటల్ ఇట్లా, భవత్స్ హోటల్ ఇట్లా ఉంది, అది రూట్ క్రాస్ చేయాలి. రూట్ క్రాస్ చేస్తే ముందు మా ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ ఉంది? ఏం ఫ్యాక్టరీ ఉంది? బస్ బాడీలు తయారవుతాయి. అది ప్రకాశ్ రెడ్డి కిరాయికి ఇచ్చిన అప్పట్లో ల్యాండ్ ఉండేనంట అక్కడ. మరి అక్కడ పోయి వెరిఫై చేస్తే అసలు ఊరు గుర్తుపడట్లేదు, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టుంది బహుశా అది. ఫిర్బీ నేను అక్కడ ఫోటో ఈయన డీటెయిల్స్ అన్ని ఇచ్చి వచ్చిన, త్వరలో మనకి ఏమైనా సమాచారం రావచ్చు. ఎంతమంది మీరు పిల్లలు ఉన్నారా నీకు? నాకు పెళ్లి కాలే, మా అక్క కవిత, సరున్నారు కవిత, మా చెల్లె చెల్లె మలక్పేట్ల ఓ కాంగ్రెస్ కార్యకర్తతో పెళ్లి చేసుకుంది. మా తమ్ముడు జగదీష్ చింతల్ బస్తి శారన్ కాలేజ్, పిజిఆర్ ఇల్లు ఖైరతాబాద్. అవును, పి జనార్దన్ బొమ్మలు కూడా అన్ని గుర్తున్నాయి నీకు. పిజిఆర్, పి జనార్దన్ రెడ్డి అని కూడా చెప్తున్నా.
ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే పోటీవాడి టిఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో గెలిస్తే నాకు 50 ఎకరాలు దగ్గరికి నాకు ఎందుకు 7 సీటు. మనం ఇంత చేస్తున్నాం కదా, 100 మందిని చాస్తున్నాం కదా, మనం పోదాం పోదాం. నేను నేను ఎమ్మెల్యేగా నువ్వు వాడి నీకు నేను 2 ఎకరాలు ఇచ్చి బిల్డింగ్ కట్టిస్తా. సూపర్, నువ్వు అనుకున్నది చెప్పి ఎమ్మెల్యే పోటీ చేస్తావా? ఎక్కడ నుంచి చేస్తావు? ఏ నియోజకవర్గం? అలిమెట్ల నాగర్గూర్ బలంపేట్ నియోజకవర్గంలో పోటీ చేస్తే అన్న దిక్కలే పిచ్చిగా ఓట్లు వేసేస్తారు. ఓకే, రెడీ ఉన్నావు అయితే? తెలుసా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. సూపర్. 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు మెగాస్టార్ చంద్రబాబు. 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిండు ఈయన జనసేన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు. మంచి పనులు చేసి బిల్డింగ్ కట్టించి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మాకు ఏం లేదు లోటు. మనం అంటాం టాలెంట్ లేదండి. టాలెంట్ ఎందుకు లేదన్న? అవును చూడండి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన సంక నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ తెలుసు అయితే జనసేన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా తెలుసు. మన ఎలక్షన్ లో నువ్వు ఇవన్నీ చూసినావు? టీవీ చూసినా గొప్ప. ఇంకా గుర్తు పెట్టుకున్నావు ప్రతిదీ మైండ్ లా. ఇక్కడ సీఎం ఎవరు తెలంగాణలో ఇప్పుడున్న సీఎం ఎవరు? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మహబూబ్ నగర్ లా మంచిగా పనిచేసిందని రాహుల్ గాంధీ మెచ్చుకొని గెలిపించినవా కాంగ్రెస్ 30-40 సీట్లు. నువ్వు అంత 40 సీట్లు గెలిపించినా అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనిపిస్తుంది నీకు? ఇంత టాలెంట్ ఉంది, ఇల్లు గుర్తొస్తుంటదా? ఇల్లు గుర్తొస్తుంటదా నీకు? అంటే మా అక్క చెల్లి అమ్మ, మా తల్లి అమ్మ ఉందా ఇప్పటికే? తల్లిదండ్రులు చనిపోయారు. అక్క సరు నగర్ లో చెల్లి. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అక్కడ రోడ్ పైకి వచ్చేసినాను. మరి మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లెలు మంచి చూసుకోదా? బస్ టోలకు ప్రాబ్లం. నేను ఎవరో వస్తాడు నాకు పదిపది చేద్దాం, ఎవరో వస్తాడు నాకు తీసుకో, వాళ్ళకి డిస్టర్బ్ కదా. ఓకే, అంటే తమ్ముడు తమ్ముడు భార్య ఇబ్బంది పడొద్దు అని చెప్పి నీ అంత నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినావు. అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు వీళ్ళు, అప్పుడే వాళ్ళు మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే సెన్సిటివ్ మనస్తత్వం, ఎవరిని ఇబ్బంది పెట్టారు, ఎవరిని కొట్టారు తిట్టారు తనకు తానే శిక్షించుకుంటారు వీళ్ళు. శిక్షించుకొని ఆ సెన్సిటివ్ మనస్తత్వంతో మెంటల్గా అవుతారు వీళ్ళు. చూడు, జనాలు జనాలు పిచ్చోలు మెయిన్. అది ఇంత మంచి వ్యక్తులని, ఇంత మంచి టాలెంట్ నాకు తెలిసి ఇప్పుడు బయట అంటే రోడ్ల పైన తిరుగుతారు చూసినా లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మేబీ నాకు తెలిసి ఇలా మాట్లాడతారో మాట్లాడారు. అసలు ఇంత టాలెంటే ఉండదు. ఎస్, అవును నిజంగా సూపర్. ఎప్పుడు సంతోషం వాడకు గిరణ నీ తోడుండు, జనాలు చూసే వ్యూస్ అందరు నీకు సపోర్ట్ చేస్తారు, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గారికి అంటే చూస్తే నిజంగా తాతను చూసినట్టే అనిపిస్తుంది. సో తాత ఎట్లున్నావు? సంతోషంగా ఉన్నావు? చూసుకుంటున్నా గిరణ ఆయన చూసేది లేదు బాబా. అంతేనా? అసలు ఎవరైనా? ఎవరు ఎవరైనా? నా మనవాడు. మనవాడు చాలా సంతోషంగా ఉన్నావు? ఆయన ఇంత వరకు నాకు సంతోషం తప్ప ఇంకేది కనిపించింది. అంతేనా? తిన్నావా? తిన్నావు, మంచిగా తిన్నావు అంటావు. ఏంటి మంచిగా ఈ టైంలో మన్మడు మన్మరాలతో ఎంజాయ్ చేయాల్సిన టైం, ఆడుకునే వయసు మీద మంచిగా ఆ వయసు అదే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఓకే, నీ సొంత మన్మలు లేరా? నాకు గతాన్ని మర్చిపోయా. ఎందుకు ఎందుకు అలా గతాన్ని మర్చిపోయా? గతం తప్పుకుంటే బాధ మిగులుతుంది, బాధ మిగులుతుంది. ఏమైంది అసలు మీ గతానికి ఏమైంది? అడగకపోతే చాలా సంతోషిస్తాను. అయ్యో, అంటే దేని గురించి అంటే, అంటే ఈ సమాజంలో ఉంటారు కదా, అంటే నువ్వు ఎలాగో బాధపడుతున్నావు, ఇంకా వేరే వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అంటే, సో వాళ్ళకి మనం చెప్తేనే కొంచెం అర్థమవుతుంది అనే సందర్భంలోనే మాత్రమే అడుగుతున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి. అస్సలు కాదు పెద్ద. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కర్మచారి. ఓకే,
మిడిలైజ్ స్టీల్ ప్లాట్ అంటే మీకు తెలుస్తుంది. దాంట్లో నాకు అప్పుడు 60,000 రూపాయలు జీతం. ఎన్ని సంవత్సరాల కింద? నేటికి 23 సంవత్సరాల కిందట. 23 ఇయర్స్ కింద. ఓకే. అంత జీతగాడిని, అంత పనివాడిని, నా మనసుకి తోచుకొని మట్టుపడి కట్టు పడిన తర్వాత జీవితం వ్యర్థం అంటున్నాను. సర్వం నాశనం చేసుకున్నాను. నా జీవితాన్ని నేను వదిలేక ఇక్కడికి వచ్చి చాలా రోజులు భికారిగా తిరిగాను. నాకు మరి ఎవరు నాది అన్నది లేదు, నేను అన్నది ఎవరికి లేకుండా ఉన్నా. కనిపించాడు, తీసుకొచ్చాడు. ఏమైనా అంత మంచిగా జాబ్ చేస్తున్నావు, 60,000 జీతామని చెప్పాను, సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మరి ఏం జరిగింది అసలు? మానసికంగా తట్టుకోలేను బాగా. దేనికోసం అది మానసికంగా? చెప్పలేదు. భార్య భర్తల చూడ రెండు గుర్రాలు వెళుతుంటే చాలా అందంగా ఉంటుంది. ఒక గుర్రం వెనకేసింది, ఒక ఆవు వెనకపోయింది అంటే రాగడం కష్టం అవుతుంది. కష్టం ఒకరిని తప్పించాలనుకున్నాను. నేను తప్పించుకోవడం ఏంటి? నేనే తప్పిపోతానని నేను తప్పుకున్నాను. నువ్వే తప్పుకున్నావు. నేను ఒకరికి బాధ పెట్టకూడదు అనుకున్నాను. ఆ బాధ అయితే నేనే భరిస్తాను. చెప్పాను కదా, తనకు తాను శిక్ష వేసుకోవడం వీళ్ళ నైజం. అది అంటే ఏమనిపించలేదా నీకు? అంటే నీ పైన శిక్ష ఎందుకు వేసుకోవాలనుకున్నాను అంత? అంటే ఎందుకు ఆలోచన వచ్చింది నీకు? నేను ఒకరికి వేస్తే నా కొడుకు ఇబ్బంది పడవచ్చు, కట్టుకుంది బాధపడవచ్చు, నలుగురు వేరే రూపంగా చెప్పవచ్చు. ఎందుకు ఇప్పుడు ఇలా వచ్చేస్తే నలుగురికి ఏం చెప్తుంది? నా భర్త మెంటల్ లేట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారని. దానికన్నా రెండు మార్గం. ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు. గుర్తొస్తుంటాడా కొడుకు? కొడుకు నాకు ఇంకో కొడుకు ఎందుకు వస్తాడు? అంటే ఎంత అయినా సొంత కొడుకు సొంత కొడుకే కదా. మన కడుపులో సొంత కొడుకు కాదు, మనిషికి జన్మనిచ్చే కొడుకు కొడుకు కాదు, అభిమానం ఇచ్చేవాడు కొడుకు, ఆదరించేవాడు కొడుకు. నా కష్టాలు నేను నన్ను చూస్తే చీయని వెళ్ళిపోయారు. మీరు కూడా నన్ను చూసారంటే చీచి అటు ఉండు అనే వ్యక్తిగా అవుతాడు. అది ఇతను భుజాలు పెట్టుకుని సర్వస్వం చేయించాను. చోట్ల గొడ్రలో కూర్చోబెట్టి ఇక్కడ నా కూర్చోబెట్టి అవన్నీ మర్చిపోలేక ఇక్కడనే సర్వం అంటున్నాను. ఎక్కడ మీ ఊరే? ఇక్కడ మీ గ్రామం ఎక్కడ? నేను ఛత్తీస్గఢ్, తెలుగుని కాదు. ఓకే, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చావు ఇక్కడికి. అమ్మా తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు. 11 సంవత్సరాలు కాజీపేటలో ఉన్నా. వరంగల్ కాజీపేట? కాజీపేట. అక్కడ ఏం చేసినావు? అప్పుడు ఉండేటప్పుడు డబ్బు తీసుకొచ్చాను, తగలు పెట్టాను. ఎవరు? ఏం నేర్పింది అంటాను ఈ గుణపాఠం నీకు? ఏం నేర్పించింది లైఫ్లో? లైఫ్లో అన్నీ చూశాను బాబా, అన్నీ చేశాను, కానీ ఒక్కటిని తట్టుకోలేకపోయాను. నా జీవితాన్ని వ్యర్థం చనిపోలేకపోయాను. ఆయన ఇచ్చిన జన్మాన్ని నేను చాపకూడదు, ఆయనే తీసుకుంటాను. కుదిరేసా స్వభావం మీద అనుకుని ఆ వాళ్ళ నుంచి బికారిగా. ఓకే, కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి వచ్చేసినావు. గుర్తొస్తుంటారా కుటుంబం? ఇంతకుముందు అప్పుడప్పుడు వస్తుండేవారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నా కొడుకు కూడా అప్పుడు గుర్తురాదు. ఇప్పుడు నేను రోజు చూసుకుంటుంటే నాకు కొడుకన్నా పద్దెక్కువ. అంటే కుటుంబం కాకుండా కుటుంబం సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, ఫ్యామిలీలో ఎవరు అసలు? నాకు మరి గుర్తు. ఓకే, మీ అమ్మ నాన్న? అమ్మ నాన్న అందరు పోగొట్టుకుంటారు, ఉంటారు, ఇంకా ఉండడం సంభవం. అంటే ఎక్కడో ఛత్తీస్గఢ్లో పుట్టి ఇక్కడికి వచ్చి ఒకరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నీ లైఫ్లో నువ్వే ఇబ్బంది పడుతున్నావు. అయినా ఏంటి బాబాయ్, నువ్వు అన్ని బాధలు పెట్టుకుని కూడా ఆ చిరునవ్వు ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తుంది? ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మనిషి బాధను ఇద్దరు బయటను చూపించకూడదు, నవ్వుతోనే ఆదరించి. నా బాధను చూపించానంటే మీరు బాధపడతారు, అది రాకూడదు నా వల్ల. ఓకే, అంటే ఈ సమాజాన్ని అంటే ఒక 60,000 జీతానికి నువ్వు పనిచేసే వ్యక్తివి, మంచిగా డబ్బు పిల్లలు అంతా ఉన్న వ్యక్తివి, సడన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు పిచ్చోడు 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 అంటుంటే మనమే ఒకరికి అన్నం పెట్టేది, మనమే ప్లేట్ తీసుకునే దానికి 1,000 వెయ్యి అని పోతుంటే
ఆ మూమెంట్ నీకు ఏమనిపించింది, ఆ సమయం నీకు ఏమనిపించింది? అసలు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను ఏదో తప్పు చేస్తుంటాను, దానికి శిక్ష నాకు అనుభవిస్తున్నాను, నేనే తప్పు చేస్తుంటాను దానికి శిక్ష అనుభవిస్తున్నాను తప్ప ఇది వాళ్ళు చేసింది కాదు, వాళ్ళు చేయదు ఇంకే అది అవ్వకపోతే ఇంకేమో అవునండి. ఓకే, అంటే గుర్తొస్తుంటారా ఆ టైంలో ఎట్లుండే నువ్వు ఇప్పుడు ఎట్లయినావు అని చెప్పి ఒకసారి గుర్తొస్తుంటా ఖాళీ ఉన్న టైంలో? గతం ఇప్పుడు కలక ముందు అప్పుడప్పుడు గుర్తొచ్చేది, దానికి బాధ భరించలేక మందు తాగిపోతుంది. ఓకే, మందు బాగా తాగా? బాగా తాగి. మరి ఇప్పుడు? ఇప్పుడు దానికి విషయంగా చూస్తాను. ఓకే, ఎందుకలా ఎలా పనిచేసిన మందు? అది నాకు ఆ మందు కన్నా పెద్ద మంది ఇక్కడ దొరుకుతుంది. అరే సూపర్, చాలా సంతోషంగా ఉన్నా అంటూ. ఏం చెప్పాలనుకున్నా, ఒకవేళ ఇదే వీడియో నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మీ భార్య కానీ, మీ కొడుకు కానీ, ఎవరైనా సరే నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఏం చెప్తావు వాళ్ళకి? నేను వాళ్ళతో మాట్లాడదలుచుకొని నేను ఉన్నానని కూడా నేను చెప్పడం తలుచుకుని గట్టిగా గాయపడ్డావు. నేను సమాజంలో లేని మంచి ఒక్క ఇంకోసం నేను ఇంకోసం. ఓకే, తిండి పెట్టిన వ్యక్తికి తోడున్న వ్యక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు, అలాగే కొంత కొడుకులా చూసుకోవాలి అంటూ. ఓకే, ఇంకా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు బాబు? ఈ సమాజానికి ఏదైనా చెప్పాలంటే, లైఫ్లో నువ్వు అన్నీ అనుభవించావు, ఒక ఏజ్ వచ్చింది అన్నీ అనుభవించావు, కొడుకు పెట్టే ఒక డ్యూటీ ఈ లైఫ్ కూడా అనుభవించావు, ఈ సమాజానికి నువ్వు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే కొడుకులకు కానీ భార్యలకు కానీ ఈ ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పాలనుకుంటే నాకు తెలిసిన మట్టు ఒకటి చెప్పగలను, నేను సమాజం కోసం నేను కాదు నలుగురు కోసం నేను ఉండాలి. అది నలుగురు దగ్గర నేను వాళ్ళు తలదించి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎలా చూసుకోవాలి అన్నది నేను నేర్చుకోవాలి. ఇంకే తప్ప ఒకరి దగ్గర నేను గర్వం కావడం నేను అన్న పదాన్నే మర్చిపోవాలి, మనము అన్నదాన్ని ఆదరించాలి. సూపర్. ఓకే, సో ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉన్నా అంటూ. సో వ్యూయర్స్ నిజంగా చూడొచ్చు మీకు కనిపిస్తుంది తాత కళ్ళల్లో ఆ సంతోషం కనిపిస్తుంది, ఆ చిరునవ్వు కనిపిస్తుంది. నిజంగా హ్యాండ్స్ అఫే చెప్పాలి. సో అంత కుటుంబాన్ని అంతా మర్చిపోయి సంతోషం అంటే నాకు తెలిసి నువ్వు పైన నవ్వుతున్నావు కానీ నీ మనసులో బాధ ఇంకా అట్లనే ఉంది బాబా. దీన్ని ఏం చెప్పాలి అని అంటే ఉండేలో ఉండే దెబ్బ మర్చిపోవాలి, అది ఉంటూనే ఉంటారు. పోతే దాన్ని మనం పక్కన పెట్టారు, దాన్ని ఇప్పుడు షో చేయాలి. గతం గత గత గతం గతో గత. ఓకే, సో వ్యూయర్స్ నిజంగా చూడొచ్చు నా నీకు కూడా హ్యాండ్స్ అప్ చెప్తున్నానా అంటే ఒక పెద్ద మనిషి నిజంగా ఇవి మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, పిచ్చోడు 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 అంటూ వచ్చిన అన్నోడే నిజంగా పిచ్చోడు. ఎందుకంటే గొప్ప వ్యక్తి, మంచి 60,000 జీతానికి పనిచేసే వ్యక్తి, కొడుకు భార్య, మంచి కుటుంబం ఉన్న వ్యక్తి, కోట్ల రూపాయలు ఇచ్చేసి, కోట్ల రూపాయలు ఎన్ని కోట్లు అడగండి. ఓకే, అన్ని కోట్లు ఉన్నాయా మీ దగ్గర? నేను ఉండేటప్పుడు 6 కోట్ల ఆస్తి. పాప పాప, అప్పట్లోనే 6 కోట్ల ఆస్తి అంటే ఇప్పుడు 600 కోట్లు అయ్యి వచ్చిన తెలిసి ఏమైంది మరి ఆస్తి అంతా? ఎవరికి? దానికి అధికారం అంతా ఇచ్చేసాను, ఆస్తి అంత ఇచ్చేసి వచ్చేసినావు. నిజంగా పెద్ద నీ ఆస్తులు అన్నది బట్టి కూడా నిజంగా నీకు దండం పెట్టాలి, ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా? నిజంగా చెప్తున్నా, గొప్ప వ్యక్తులు మీలాంటి వాళ్ళు, గొప్ప వ్యక్తులు అంటారు కదా, మీలాంటి ఆశీర్వాదాలు కూడా మాకు ఎప్పుడు ఉండాలి, మీలాంటి వాళ్ళ పెద్దల ఆశీర్వాదం. సో జీవించండి నన్ను మీ మన్మడని, నన్ను మంచి ఆశీర్వదించండి అంటున్నా, నన్ను ఆశీర్వదించండి అంటున్నాను. దీవించు దేవస్థాన బాబా. స్వీట్ నేమ్ ప్లీజ్. అనిల్ నా పేరు. ఓకే, సో థ్యాంక్ యూ పెద్దనా. సో ముఖ్యంగా ఈ విషయం మనం మాట్లాడితే గిరణకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నిజంగా అంటే సొంత కొడుకు అయినా సరే తండ్రి గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే ఇబ్బంది పడుతుంటారు, కానీ ఒక పెద్ద ఆయన ఇంత హ్యాపీగా కడుపులో కన్నా కొడుకే నాకు వద్దు, నాకు పెంచి అంటే నాకు ఈ ఇవన్నీ నాకు అందిస్తున్న కొడుకే నాకు గొప్ప అని చెప్పి కూడా గిరణ గురించి చెప్పడం మనం చూస్తున్నాము. నిజంగా దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, ఎవరిని మనం
ఈజీగా అంత పిచ్చోళ్ళు అంత ఎర్రోళ్ళు అంత ఎడ్డోళ్ళు అనకూడదు. సో ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ బాధలు పడ్డ తర్వాతనే వాళ్ళు ఈ స్థాయిలో ఉండవు. సో నిజంగా గిరన్న థ్యాంక్ యూ అన్న. సో పెద్ద ఎప్పుడు ఇలా నేను సంతోషంగా ఉండాలి, ఇంకా హ్యాపీ ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పెద్ద. పరిస్థితి అన్న ఒక వన్ మినిట్ టైం ఇస్తే చెప్తా. కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది, ఆ పరిసర ప్రాంతాలలో ఇతని మీద ఇతనికి అంటే ఓష్ లేదు. రోజు ఒక ఫుల్ బాటిల్ తాగేవాడు అంటే అడుక్కున్న డబ్బులతో. అక్కడ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసారు నాకు. ఆ అవతారం చూస్తే అన్న, ఈగలు దోమలు ఆయన ఒంటి మీద నాలుగైదు షర్ట్స్, ఆయన పెరిగిన జుట్టు, ఆయన గడ్డము, అవన్నీ చూస్తుంటన్నా నాకు ఏడుపు వచ్చేసింది. నా జీవితంలో నేను ఎంతో మందిని తీసుకొచ్చి మంచిగా చేసి పంపించిన రోజులు ఉన్నాయి, కానీ ఈయన పరిస్థితి చూసిన తర్వాత నా కండ్ల మీద నీళ్ళు వచ్చేసినాయి అన్న. అంటే ఈ వయసులో ఈ శిక్ష వీళ్ళకి అవసరమా? కానీ పెంచి పెద్ద చేసి పిల్లల్ని భార్య పిల్లల్ని చూసుకొని కోట్ల రూపాయల ఆస్తిని నాకు అవసరం లేదు చిల్లిగా అని వదిలేసినటువంటి వ్యక్తిని ఎన్ని కోట్లు ఉంటే ఏంది, మనిషికి మనశ్శాంతి లేనిది ఎందుకు అని ఒక నీతి నిజాయితీ అయినటువంటి మాట నేర్చుకున్నాను నేను దగ్గర. రేపు నా పిల్లలు కూడా ఏం సంపాదించిన డాడీ అని అంటే నేను మంచి పేరు సంపాదించుకున్నానని మాత్రమే చెప్పగలుగుతున్నాను. నేను కోట్లు కాదు ముఖ్యం, డబ్బు కాదు ముఖ్యం, మనిషికి మనశ్శాంతి ముఖ్యం అని చెప్పేసి ఆయన నేర్పిండు అదొకటి. ప్లస్ ఈయన తీసుకొచ్చిన తర్వాత ఆ అవతారంలో వండుకుంటూ అదే జుట్టుతో అదే గడ్డంతో మంచి మంచి వాక్యాలు చెప్తున్నాడు ఆయన, మంచి మంచి వాక్యాలు. నానా నువ్వు ఈరోజు నాకు అన్నం తినిపిస్తున్నావు, నీ తల్లిదండ్రులకు తినిపించావా ఇప్పుడని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసిండు. ఫస్ట్ రోజు తీసుకొచ్చిన రోజు నేను అన్నం తినిపిస్తున్న పెద్ద ఆయన తిను నాయన నీ కొడుకును అనుకో అంటే సొంత కొడుకునే కాదనుకుని వచ్చేసిన వాడిని నేను. నీ తండ్రి తల్లిదండ్రులు ఉంటే నువ్వు తినిపించు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. నాకు ఏదో సింపతి కోసం తినిపిస్తుండొచ్చు నువ్వు, నన్ను అలా అనుకున్న వ్యక్తి ఈ రోజు నువ్వు నా కొడుకు అని చెప్పేసి అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. నా తల్లిదండ్రులకు నేను తినిపించుకుంటూ నా తల్లిదండ్రులు నేర్పినటువంటి ఒక ప్రేమ ఆప్యాయతతోటే ఈ రోజు నా ఈ తండ్రికి, దేవుడిచ్చిన తండ్రి, నన్ను కన్నది మా తండ్రి ఘట్టరాములు, కానీ ఈయన కూడా దేవుడు ఇచ్చినటువంటి తండ్రి అని నేను అనుకుంటా. సో సంతోషంగా ఉండాలి నువ్వు, డబ్బు ప్రేమ ఆప్యాయత కాదు ముఖ్యం, మనకు కావాల్సింది మనశ్శాంతి. అదొక్కటి నాకు నేర్పించినటువంటి నీతి మా రామదాసు. మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకేనా? సో వ్యూయర్స్ చూడవచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంకా చాలా మంది ఉన్నారు, సో చాలా మీకు ఈరోజు చూపిద్దామని చెప్పి కూడా మేము వచ్చేసినాము. సో ఇంకా చూడండి, ఇంకా చాలా వీడియోస్ బయటకు వస్తుంటాయి. సో నిజంగా ఇలాంటి వీడియోస్ మాత్రం మీరు స్కిప్ చేయకుండా ఇవ్వాలి, ఎందుకంటే ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి కూడా అన్న బయటికి వెళ్ళాల్సిన పని ఉన్నా కూడా కేవలం ఈ సమాజానికి నేను ఏదో చెప్పాలని కూడా అన్న మనకు టైం కేటాయించాడు కాబట్టి. సో వ్యూయర్స్ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో మొత్తం ఇలాంటి వీడియోస్ ఏదో వస్తుందో సో ప్రతి ఒక్కరు షేర్ చేసి చూడాలి, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా ఉండాలంటే ఇలాంటి వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో మనకి వీడియోస్ పట్టి అర్థమవుతుంది అనమాట. సో వ్యూయర్స్, మనం మార్నింగ్ నుంచి మాతృదేవ భవ అనాథాశ్రమంలో ఉన్నాము. సో గిరన్న ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తుంది. సుమారు 150 మంది అంటే తన వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వ్యక్తులు, సో వాళ్ళ గతాన్ని మర్చిపోయిన వ్యక్తులు చాలా మంది అయితే నిజంగా నాకు ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అనే చెప్పుకోవచ్చు. పెద్దన చెప్పిన మాటలకి లిటరల్లీ నాకే ఎడిపొచ్చినాయి. సో గిరన్న కూడా ఏ చేసిందనమాట అంటే, నా కొడుకులు ఎవరు లేరు, నాకున్న ఏకైక కొడుకు గిరి అనే చెప్పడం మనం చూస్తున్నాము. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నా మా క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి ఇక్కడికి రావడం, ఒక డే మొత్తం ఇక్కడ మాతృదేవ భవలో ఇక్కడ స్పెండ్ చేయడం, వాళ్ళతో డ్యాన్స్ చేయడం, లిటరల్లీ నేను నా కెమెరామెన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అంతా మర్చిపోయి ఇక్కడ ఉండి వాళ్ళతో కలిసి హ్యాపీగా, ఇంకా అప్పుడే టైం 4:05 అయిందని చెప్పి మాకు అనిపిస్తుంది, ఇంకా ఇక్కడ మాకు ఉండాలనుంది కానీ తప్పదు కదా. సో చివరి వీడియో ఇది, అన్నతో మనం మాట్లాడదాం ఎందుకంటే ఎండింగ్ వీడియో కాబట్టి. సో అన్న లిటరల్లీ థ్యాంక్ యూ అన్న, ఒక లైఫ్లో ఒక మంచి మెమొరబుల్ డే అంటూ నాకు నా కెమెరామ్యాన్స్కి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చివరిగా నీ ఆశయం, నీ డ్రీమ్, నువ్వు వెళుతున్న అడుగులు చాలా గొప్పవని చెప్పుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది అన్న చివరిగా, అసలు ఏం నీ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, నీ మైండ్లో ఏముంది అసలు? సో ముందుగా అయితే నేను మీ క్యూబ్ టీవీ యాజమాన్యానికి అలాగే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న. ఎందుకనంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ఆశ్రమాలను చూపిస్తేనే పబ్లిక్ కు తెలుస్తుంది. సో మీలాంటి వాళ్ళు రావాలి, ఇలాంటి మేము చేస్తున్న కార్యక్రమాలు, ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళని బయటికి ప్రపంచానికి చూపిస్తున్నారు కాబట్టి ముందుగా మీ క్యూబ్ టీవీ యాజమాన్యానికి అలాగే క్యూబ్ టీవీ సబ్స్క్రైబర్స్ కూడా నేను ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సో మీరు ఇంకా ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళి పేద ప్రజల అలాగే అనాథల బతుకు దేరువుల గురించి ఇంకా ముందు ముందుకు చూపించాలని, ముందు ముందు చూపించాలని తెలియజేసుకుంటూ. సో మెయిన్ ముఖ్యంగా నా గోలు, నా ఆలోచన, నా విధానం, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు అన్నాం, ఎన్నో అంటే మంచితో పాటు చెడు కూడా ఉంటది, కంటితో పాటు కనురెప్ప కూడా ఉంటది అన్నట్టు మంచితో పాటు చెడు కూడా ఉంటది. సో ఆ చెడునంతా కూడా నేను ఒక ముళ్ళలాగా ఏరేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా మీద ఎన్నో ఎలిగేషన్స్ వస్తుంటాయి, అవన్నీ నేను పట్టించుకుంటే నేను ఇలాంటి వాళ్ళకి సేవ చేయలేను. సో ఆ ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నా. సో నేను చేస్తున్న ప్రయాణంలో మంచి చెడు అనేది జరుగుతుంటది, కాబట్టి మనం ఒకరికి చెడు చేయనంత వరకు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే గతం మర్చిపోయి రోడ్ల మీద మనం తిని పడేసినటువంటి పదార్థాలు కచర కుండీల దగ్గర చూడొచ్చు, అలాగే డ్రైనేజ్ వాటర్ వెళ్తుంటే అక్కడ, ఇలాంటి వాళ్ళు చాలా మంది తారసపడతారు. మీకు ఏ ప్రపంచం కూడా పట్టించుకోదు, ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. సో అలాంటప్పుడు మరి నేను కూడా నాకెందుకులే, నేను నా ఫ్యామిలీ అని అనుకుంటే ఈరోజు ఎవరు పట్టించుకోవాలి? 500 మందిని ఇప్పటి వరకు మంచి చేసి పంపించినటువంటి ఘనత మాతృదేవ ఆశ్రమానికి దక్కిందన్న. సూపర్ సూపర్. సో వివిధ రాష్ట్రాల వాళ్ళు, యూపీ, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఎక్కడెక్కడ వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి ఇళ్ళ నుంచి బయటకు వెళ్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రకంగా జుట్టు పెంచుకొని, ఈ రకంగా గడ్డం పెంచుకొని, ఈ రకంగా మాసిన బట్టలతో రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరు పట్టించుకోరు. సో ఆ రకంగా వాళ్ళు 20 ఏళ్ళు కూడా రోడ్ల మీదనే తిరుగుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏమనుకుంటారు, మా మనిషి ఇక లేడు భూమి మీద, చనిపోయాడు అనుకున్నటువంటి తరుణంలో ఈ మనిషిని తీసుకొచ్చి, జుట్టున్న మనిషిని తీసుకొచ్చి కత్తిరించి శుభ్రం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అసలు షాక్ అన్నా. గత 10 సంవత్సరాల నుంచి మా మనిషి చనిపోయాడని మేము వాళ్ళకు దినాలు కర్మలు చేస్తున్నాం, వర్ధాంతి కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంట్లో ఫోటోలు పెట్టుకుని, కానీ ఈ వ్యక్తి ఎవరు, మా వ్యక్తి లేడు, మేము చనిపోయడానికి డిసైడ్ అయినామని చెప్పేసి వాళ్ళు అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెతికి వెతికి అలసిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఇప్పటి వరకు 500 మందిని నేను పంపించి వారి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి ఘనత మాకు దక్కిందన్న. అదృష్టం అందరికి రాదు, సేవ చేసుకునే అదృష్టం 100,000 కోట్ల రూపాయలు చాలా మందికి ఉంటాయి, ఎంతో మందికి ఉన్నాయి డబ్బు ఉంది, ఆ డబ్బు మనశ్శాంతినివ్వదు. సో నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ గుండెల నిండా మంచి మనస్తత్వం ఉంది. సో నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే గుణం అయితే నాకు ఉందని నేను చెప్పుకుంటానన్న. సో మీ ఆశయం, మీ గోల్, మీ డ్రీమ్ ఏంది చివరిగా అంటే ఏం చెప్తారు? సో నా ఒకటే గోల్ అన్న, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, వివిధ మన జిల్లాలలో కావచ్చు, దాదాపు నేను సర్వే చేస్తే దాదాపు 1,800 మంది మానసిక వికలాంగులు మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నా సొంత బిడ్డల్లాగా కాపాడుకొని, సో వాళ్ళందరినీ మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళ ఇంటికి అప్పగించాలని నా మొదటి గోల్. ఆ తర్వాత ఎవరైనా ఫ్యామిలీస్ అప్పచెప్పేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ లేరనుకోండి, వాళ్ళు 5,000 మంది ఉండని, 10,000 మంది ఉండని సాదుకోవాలి, నేనే నా ఇంటి పేరుతో సహా వాళ్ళకు ఆధార్ కార్డు తీయించి నేను సాదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు దేవుడిచ్చిన ఇద్దరు పిల్లలు నాన్న, ఒక పాప ఒక బాబు. సో వీళ్ళు కూడా నా పిల్లలే అనుకొని నా ఇంటి పేరుని వాళ్ళ ఇంటి పేరుగా మార్చి, అనాథ కాదు ఆయన, వాళ్ళను వదులుకున్న వాళ్ళు వాళ్ళ అనాథలు అని వాళ్ళకి నిరూపించాలని, అనాథ అనే పదాన్ని మనం తీసేయాలంటే ఫస్ట్ వాళ్ళకు ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి కాబట్టి. సో వాళ్ళని అందరినీ కూడా అనాథలుగా ఎవరు ఉండ కూడా నేను వాళ్ళని సాధుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ సూపర్ అన్న. సో విఎస్, ఇలాంటి ఒక గొప్ప ఆలోచన చేసే వ్యక్తికి కూడా మనం తోడుగా నివాల్సిన పని, ఎందుకంటే మన లైఫ్ లో మనం బిజీ ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తికి మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో మనం వెళ్ళలేకపోయినా మనలో ఒకడు, మనతో ఉండే వ్యక్తి, మన అన్ననో, మన బాబాయో, మన చుట్టాలో మనకు తెలిసిన వ్యక్తియో అనుకొని, సో మీరందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీరు ఇలాంటి వ్యక్తులని, అంటే అన్న ఆశయం తన సొంతంగా స్వార్థం అయితే కాదు, సో సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నాడు, మీరు చేయాల్సింది ఒకటే. సో మీరు బయటికి వెళ్ళి తిన్నా కానీ బిర్యానీ లభి తిన్నా కూడా స్టార్టింగ్ రేటే 120-99 రూపాయలు బిర్యానీ వస్తుంది. సో వాటర్ బాటిల్ ఖర్చు కాదు 20 రూపాయలు. సో ప్రతి ఒక్కరు బర్త్డేస్ అలా ఈవెంట్ అలా కానీ గోవాలకు బీచ్లకు తిరుగుతుంటారు కదా, ఆ ఒక్క పైసా ఈ యొక్క అనాథాశ్రమాలకి కూడా మీరు వాళ్ళకి ఇస్తే నిజంగా పెద్దల ఆశీర్వాదం మంచిదని చెప్పి అంటారు. ప్రతి ఒక్క ఆశీర్వాదం మీపై ఉంటుంది, మీరు ఎప్పుడన్నా రావచ్చు,
ఎప్పుడైనా అన్నని కలవచ్చు. సో మీరు ఫోన్పే అంటే మీకు తగిన సాయం మీరు చేయాలంటే కింద నేను ఫోన్పే నెంబర్ అలాగే ఆ అకౌంట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నేను పెడుతున్నా. సో మీకు చేతనైన సహాయం మీరు చేస్తారని చెప్పి కూడా ఆ మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ తెలుసు మన వ్యూవర్స్ చాలా గొప్ప వాళ్ళే, ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు, అన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.